Google Translate and there's a separate API for the internet. So now you can use it. You can show him Telugu and Hindi translation too. Yeah, so since I can only speak English, I will go English and you want Telugu. Okay. So then you would just choose the language Telugu from the drop down. And if you type something like say hello, it appears in Telugu. So మనకు తెలుగు టైపింగ్ వచ్చి ఉండాల్సిన అవసరం లేకుండా కానీ మనం ఆన్లైన్కి వెళ్ళేసి డైరెక్ట్గా మనకు తెలుగులో మ్యాటర్ కావాలి అని అనుకుంటే తెలుగు ట్రాన్స్లేట్కి వెళ్ళేసి డైరెక్ట్గా హలో అని ఇంగ్లీష్లో కొడితే మనం తెలుగులో వచ్చేసి అది డైరెక్ట్ మనం కాపీ చేసుకొని మనకి ఎక్కడ కావాలి అక్కడ మనం పే చేసుకొని వర్క్ అనేది చేయొచ్చు. టైప్ సమ్ అదర్ వర్డ్. లిజన్. ఇట్స్ గెటింగ్ ఎగ్జాక్ట్ రైట్. సో తెలుగులో మనం ఎలా అయితే టైప్ చేస్తామో ఇంగ్లీష్లో టైప్ చేసిన తర్వాత అయినా తెలుగులో సేమ్ యాజ్యూజువల్ ఇంకా. Yeah, so this tool is actually really helpful, and it helps someone like me who knows nothing about Telugu or any of the Indian languages able to type all this through all these slides and how directional steps. Put it in a run mode. Presentation. Okay. It helped me type all these in high school. So ఏదైతే తన ఇంగ్లీష్లో చేస్తారో ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ యూజువల్ తెలుగులో గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి సేమ్ యాజ్ యూజువల్ పీపీటీ ప్రెజెంటేషన్ అందరికి అర్థం కావడానికి దాన్ని హ్యాస్ డ్యూ. షో ద అదర్ యువర్ అదర్ ప్రాజెక్ట్ క్లాస్ ప్రాజెక్ట్ class project your session okay so edaithe samir maatladutundo chaala chaala important points is going to discuss ee points vachesi mana only the one of a link nunchi oka word ka link maatrame ila add chesam chusamu kani idinenante online lo kelisi online dwara mana pictures ni isukona pictures ni ela insert chesukovali aa pictures ni related ga project lo mana ela improve chesukovali. So how the shortcut ఉంటుందో దాని కూడా యూ హ్యావ్ సీన్. సో మనం చూసినట్టు ఆల్ ద షార్ట్ కట్స్ ఇంకా ఈజీగా అడ్వాన్స్ చూసాం. సో యా సో ఆల్ ద మై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఐ లెర్న్ ఫ్రమ్ స్కూల్ మై ఫ్రెండ్స్ మై పేరెంట్స్ ఐ వాస్ ఏబుల్ టు మేక్ అ ప్రెజెంటేషన్ విత్ యూజింగ్ ఆల్ మై స్కిల్స్ అండ్ యూ కెన్ సీ దట్ దిస్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూస్ పవర్ పాయింట్స్ ఆర్ ఎస్పెషల్లీ హెల్ప్ఫుల్ అండ్ యూ కెన్ సీ హౌ ఆర్గనైజ్డ్ అండ్ how informative it is by information and pictures, you know what they're talking about. So that's just like one way PowerPoint can be used to benefit others learning. ఎవరైనా లేక ప్రాజెక్ట్ వర్క్ మనం ఏదైనా కంపెనీస్ ఏమైనా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అంటే పీపీటీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే పీపీటీ లేకుండా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఇది పాసిబుల్. ఆ పీపీటీ నార్మల్గా పీపీటీ కాకుండా దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఒక పిక్చర్ని తీసుకున్న పిక్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్స్ మనం ఎలా యాడ్ చేసుకోవాలి, అంటే ఎలా ఉండాలి, సో ఎవ్రీథింగ్ హౌ టు క్రియేట్ ద పీపీటీ పైన తన స్కూల్స్లో ఉన్నప్పటి నుంచి అనేది తన ప్రాజెక్ట్ వర్క్స్ ఇలాంటివన్నీ చేసేవాడు. సో సేమ్ థింగ్ ఫర్దర్గా మనకు ఉపయోగపడడానికి దాన్ని ఈజీ విత్ సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ టు లెర్న్ ద వీడియో ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ.